నిజాయితీ గల అధికారిగా పలుమార్లు జిల్లా కలెక్టర్ నుంచి ప్రశంసాపత్రాలు సైతం అందుకున్న ఈ ప్రభుత్వ అధికారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ప్రకాశం జిల్లాలో సహకార శాఖ ఆడిట్ అధికారిగా ఒంగోలులోనే విధులు నిర్వహిస్తున్న పోలిశెట్టి రాజశేఖర్పై దుండగులు దాడి చేశారు. కలెక్టరేట్కు కొద్ది దూరంలోనే ఈ దాడి జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆఫీసర్ కళ్లల్లో కారం కొట్టిన దుండగులు తర్వాత కర్రలతో చావుబాది రాళ్లతోనూ దాడి చేశారు. తీవ్ర గాయాలైన రాజశేఖర్ను ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్పై జరిగిన దాడిలో సహకార శాఖ సహోద్యోగుల పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో జిల్లా సహకార శాఖ ఇన్ఛార్జిగాను విధులు నిర్వహించిన పోలిశెట్టి రాజశేఖర్ అనేక అవినీతి అక్రమాలను వెలికితీశారు. సహకార సంఘాలు, బ్యాంకుల్లో జరిగిన అక్రమాలపై విచారణలు జరిపించారు. ఈ అక్కస్తోనే కొన్ని రాజకీయ శక్తులు సొంత సంస్థలోని వ్యక్తులతో కలిసి ఈ యువ అధికారిపై దాడి జరిపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. Thank you.